టీడీపీని షేక్ చేసే విషయం చంద్రబాబు కుదేలవడం ఖాయం. ఏపీ రాజకీయాల్లో టీడీపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు క్రియేట్ కాబోతున్నాయట. ఇంతవరకు స్తబ్దతగా ఉన్న రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పబోతోందట. మరి అటువంటి షేకింగ్ న్యూస్ ఏంటి? టీడీపీలో కీలకంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వారిలో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన వారైతే, ఒకరు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు. గుంటూరు నుంచి మోదుగల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, తూర్పు నుంచి తోట త్రిమూర్తులు టీడీపీకి హ్యాండ్ ఇచ్చి జనసేనలో చేరుతున్నారట. వివిధ కారణాల వల్ల వీరంతా చంద్రబాబుతో విభేదిస్తూ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు టాక్. ఇలా ఒక్క మాటన ముగ్గురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జంప్ చేస్తే అది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఇప్పటి వరకు జనసేనలో పెద్ద నాయకులు ఎవరూ చేరలేదు. ఇప్పుడు నారాయణ మనోహర్ తో బోణీ పడింది. ఆ వరుసలో మరో ముగ్గురు కీలక నేతలు చేరితే జనసేనకు ఊపు వస్తుంది. అదే టైంలో టీడీపీకి భారీ షాక్ తగులుతోంది. పసుపు శిబిరంలో సైతం గుబులు చెలరేగుతోంది. ఇక టీడీపీ నుంచి ఒకే మారు ముగ్గురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి ప్రతిపక్షంలో చేరితే అది ఖచ్చితంగా పెద్ద దెబ్బేనని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో గెలుస్తామని ఇప్పటికే డప్పు కొట్టుకుంటున్న టీడీపీ డిఫెన్స్ లో పడడం ఖాయమని కూడా చెబుతున్నారు. మరి అంతటి విపత్కర పరిస్థితి రాకుండా చంద్రబాబు చివరి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా లేదా అన్నది కొద్ది గంటల్లో తేలిపోతుంది. ఏది ఏమైనా జనసేన మెల్లమెల్లగా పావులు కదుపుతోందని తెలుస్తోంది.